హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం నెల్లూరు నుంచి తిరుత్తణికి అయితే వెళ్తున్నాం అన్నమాట. తిరుత్తణికి వచ్చేసి మనం 51 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం తిరుత్తణికి వెళ్ళే దారిలో వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చూసారంటే నెక్స్ట్ లెవెల్, అంతే సూపర్గా ఉందన్నమాట. మీకు ఆ వ్యూ మొత్తం కూడా చూపించి టెంపుల్ మొత్తం కూడా చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, మనం తిరుత్తణికి దగ్గరలోకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళామంటే తిరుత్తణి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మనం తిరుత్తణి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు 15 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మనం పే చేసి మనం లోపలికి అయితే వెళ్దాం, రండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మన కార్ అయితే పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ పైకి అయితే వెళ్దాం, రండి. టెంపుల్ పై నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్దాం, రండి. ఫ్రెండ్స్, మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఆడి మాసం అని ఈ నెలలో అందరూ కూడా వాళ్ళు మొక్కిన కోరికలు తీర్చినాక అందరూ కావడి అనేది ఎత్తుతారనమాట. కావడి ఎత్తుకొని ఆ మొక్క అనేది చెల్లించుకుంటారు. మనం ఆ రోజైతే మనం టెంపుల్కి అయితే వచ్చాం. చాలా మంచి రోజు అయితే మనం టెంపుల్కి అయితే రావడం జరిగింది. టెంపుల్ మొత్తం కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. టెంపుల్ మొత్తం కూడా వ్యూ చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన సుబ్రహ్మణ్య స్వామి గాలి గోపురం ఇక్కడ నుంచి అయితే మనం వ్యూ అయితే ఏ విధంగా ఉందనేది చూసారంటే బ్యూటిఫుల్ అన్నమాట. మనం అక్కడి నుంచి అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాం, వెహికల్స్ మొత్తం అక్కడి నుంచి రావాలన్నమాట. అక్కడి నుంచి మనం ఇక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి అయితే మనం టెంపుల్ పైన అయితే రావాలన్నమాట. చాలా ప్రశాంతత వాతావరణం అన్నమాట టెంపుల్ దగ్గర.